పల్లి పట్టణంలోని కునారం రోడ్లో ఎస్ఐ మౌనిక తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మౌనిక సిటీ న్యూస్ తో మాట్లాడారు. పెద్దపల్లి పట్టణంలోని కూనారం రోడ్లో ఎస్ఐ మౌనిక తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మౌనిక సిటీ న్యూస్తో మాట్లాడుతూ రామగుండం సిపి డీసీపీ ఏసీపీ సిఐ ఎస్ఐల ఆదేశాల మేరకు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ చేపట్టామని తెలిపారు. వాహనదారులు వాహన ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలని, ట్రిపుల్ డ్రైవింగ్, మైనర్లు డ్రైవింగ్ చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని, ప్రతి వాహనదారుడు రోడ్ రూల్స్ పాటించాలని ఎస్ఐ మౌనిక తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మా కన్సర్న్డ్ రామగుండం కమిషనరేట్ సిపి గారైన చంద్రశేఖర్ రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు మరియు మా సబ్ డివిజన్ ఏసీపీ సార్ అయిన సారంగపని సార్ ఆదేశాల మేరకు మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ మా ప్రదీప్ కుమార్ సార్ ఆదేశాల మేరకు మరియు మా పెద్దపల్లి స్టేషన్ ఇన్ఛార్జ్ అయిన రాజేష్ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ నేను మా డిస్ట్రిక్ట్ గార్డు మరియు మా బ్లూ కోట్ సభ్యులతో ఇక్కడ మేము వెహికల్ చెక్కింగ్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. మా వెహికల్ చెక్కింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోకుండా డ్రైవ్ చేస్తున్నారో, ఇంకా చాలామంది మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు, కొందరు ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి కూడా డ్రైవ్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు చాలామంది చనిపోతున్నారు, తాగి బండి నడపడం వల్ల, వేరే వాళ్ళ గుద్దడం వల్ల, వీళ్ళ వల్ల వేరే వాళ్ళ ప్రాణాలు పోవడం అట్లా జరుగుతుంది. ప్లస్ ఇంకొకటి మన గవర్నమెంట్ ఏప్రిల్ 15 వరకు పెండింగ్ చలాన్స్లో డిస్కౌంట్ కూడా ఇచ్చింది, అవి కూడా మేము క్లియర్ చేయించడానికి ట్రై చేస్తున్నాము. ఈ వెహికల్ చెకింగ్ ఇలా కండక్ట్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్సిడెంట్స్ కాకుండా చూడడం, మరియు ఇంకా చాలామంది బైక్స్ కూడా దొంగతనం చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ బైక్ దొంగతనం చేసి దానికి నెంబర్ ప్లేట్ తీసేసి వేరే నెంబర్ ప్లేట్ పెట్టి వెళ్తున్నారు. అట్లా ఏమైనా మాకు డౌట్ ఉన్నా కూడా నెంబర్ ప్లేట్ లేనివి కూడా మేము వెహికల్స్ తీసుకొని వాళ్ళతో నెంబర్ ప్లేట్ పెట్టించడం జరుగుతుంది. ఆ వెహికల్ వాళ్ళకి సంబంధించిందా లేదా అనేది ఆర్సీ పేపర్స్ నుంచి ఇన్సూరెన్స్ పేపర్ వరకు ప్రతి ఒక్క పేపర్ చెక్ చేయడం జరుగుతుంది. ఏ పేపర్ లేకున్నా కూడా వాళ్ళకి పేపర్ కంపల్సరీ క్యారీ చేయాలని చెప్పడం జరుగుతుంది.